హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అటర్ టు తెలుగు ఆల్ క్లియరా ఆడియో వీడియో పిపిటి ప్లీజ్ కమెంట్ హు ఆర్ ఇన్ లైవ్ ఓకే ఇప్పుడు ఫెస్టివల్ సందర్భంగా క్రిస్మస్ కదా క్రిస్మస్ డబుల్ వ్యాలిడిటీ మా సేల్ ఓకే సేవ్ బిగ్ దిస్ క్రిస్మస్ ఓకే ఇండియాస్ బిగ్గెస్ట్ గౌట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ సేల్ డబుల్ వ్యాలిడిటీ ఫ్లాట్ సెవెంటీన్ పర్సంటేజ్ ఓకే అన్ని మెగా ప్యాక్స్ మీద టెస్ట్ ప్యాక్స్ మీద క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ కూడా మన అడ్డా టూ ఫోర్ సెవెన్ తెలుగు డబుల్ వ్యాలిడిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే డబుల్ వ్యాలిడిటీ అంటే టూ ఇయర్స్ ట్వంటీ ఫోర్ మంత్స్ అన్ని లైవ్ క్లాసెస్ కూడా మీకు రావడం జరుగుతుంది ఓకే ఎవరైనా మెగా ప్యాక్ కానీ టెస్ట్ సిరీస్ కానీ అన్నీ తీసుకోవాలి అనుకుంటే వై సిక్స్ డబల్ సెవెన్ ఈ కోడ్ని యూజ్ చేయడం వల్ల మాత్రమే మీకు తక్కువ ప్రైస్కి రావడం జరుగుతుంది ఓకే కంపల్సరీ ఈ కోడ్ని యూజ్ చేయండి ఓకే టుడే ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ నాన్ మెటాలిక్ మినరల్ ఇచ్చిన ఆప్షన్స్లో అలోహ ఖనిజం కానిది ఏంటి అంటే లోహ ఖనిజం ఏంటో మనకు తెలియాలి ఇచ్చిన ఆప్షన్స్లో అలోహ ఖనిజం కానిది ఏంటి నాన్ మెటాలిక్ గుడ్ ఆఫ్టర్నూన్ ఉమా మహేశ్వరి అశ్విని శ్రీలత పూజ శిరీష దేవిక స్వప్న శ్రీలత వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ అందరూ కరెక్ట్ టైంకి వచ్చేసారు ఆన్సర్ ప్లీజ్ షేర్ ద సెషన్ ఆల్ ఆఫ్ యూ ఫాస్ట్లీ మెటాలిక్ మినరల్ అంటే ఇచ్చిన ఆప్షన్స్లో త్రీ ఆప్షన్స్ కూడా నాన్ మెటాలిక్ మినరల్సే ఒక్కటి మాత్రం మెటల్ మినరల్ అదేంటి ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఓకేనా బాక్సైట్ దేని యొక్క ఓర్ అండి అల్యూమినియం అల్యూమినియం యొక్క ఓర్స్ ఏంటి క్రయోలైట్ కోరండం డయాస్పోర్ బాక్సైట్ ఇవన్నీ కూడా అల్యూమినియం యొక్క ఓర్స్ ఓకేనా బాక్సైట్ ఐరన్ యొక్క ఐరన్ యొక్క ఓర్స్ ఉంటాయా హెమటైట్ మ్యాగ్నటైట్ ఇవన్నీ కూడా మెటాలిక్ ఓర్స్ మెటాలిక్ మినరల్స్ ఓకేనా ఖనిజ లోహాలు వేరు ఖనిజ అలోహాలు వేరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి ఇచ్చిన ఆప్షన్స్లో నాన్ మెటాలిక్ మినరల్ కానిది ఏంటిది అనేది క్వశ్చన్ అంటే మైకా గ్రానైట్ సిలికా ఈ మూడు కూడా మైకా అంటే ఏంటి తెలుగులో అబ్రకం మైకా గ్రానైట్ సిలికా ఇవన్నీ కూడా నాన్ మెటాలిక్ మినరల్స్ అలోహ ఖనిజాలు ఓకే మరి మెటల్ అంటే ఏంటి నాన్ మెటల్ అంటే ఏంటి మెటల్ అంటే దాని గుండా ఉష్ణాన్ని విద్యుత్ని ప్రవహింపజేసేది ఓకే ఇట్ ఈజ్ ఎలక్ట్రిక్ కండక్టర్ నాన్ మెటాలిక్ అంటే ఉష్ణాన్ని విద్యుత్ని తన గుండా ప్రవహింపచేయనిది ఇట్ ఈజ్ ఏ ఇన్సులేటర్ ఓకేనా ఎందుకు మరి ఎందుకు దాన్ని మెటల్ దీన్ని నాన్ మెటల్ అంటున్నాం మెటల్ అంటే ఎందుకు ఎలక్ట్రిక్ కండక్టర్ అంటే మెటల్లో ఉండే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఫ్రీ లెవ ఫ్రీ స్టేట్లో ఉండడం జరుగుతుంది ఓకే లోహంలోని ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా స్థితిలో ఉంటూ కరెంటుని ఉష్ణాన్ని విద్యుత్ని ఒక చోట నుండి మరొక ప్రవహింప ప్రవహింపచేయడం జరుగుతుంది మెటల్ యొక్క డెఫినేషన్ తెలిస్తే నాన్ మెటల్ది చెప్పవచ్చు ఓకే అందులో ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీ స్టేట్లో ఉండవు కాబట్టి ఓకేనా ఇక్కడ కరెక్ట్గా గుర్తుంచుకోవాలండి బాక్సైట్ హెమటైట్ మ్యాగ్నెటైట్ ఇవన్నీ కూడా మెటాలిక్ మినరల్స్ నాన్ మెటాలిక్ మినరల్స్ ఏంటి మైకా గ్రానైట్ సిలికా కన్సిడర్ ది ఫాలోయింగ్ ప్లాంట్ హార్మోన్స్ అండ్ ది రెస్పెక్టివ్ ఫంక్షన్స్ జిబ్బరిల్లిన్ అనేది విత్తన అంకురణలో తోడ్పడుతుందంట ఆక్సిన్ అనేది అగ్రాధిక్యతలో తోడ్పడుతుందంట సైటోకైనిన్ అనేది పండ్లని త్వరగా పరిపక్వతకి తీసుకురావడానికి ఉపయోగపడుతుందంట ప్లీజ్ ఆన్సర్ గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మి లాస్ట్ కండి శ్రేయా క్వశ్చన్స్ అన్నీ అయిపోయాక లాస్ట్కి చూపిస్తాను నిన్న ఎవరైతే ఆన్సర్స్ చేశారో నేను హోంవర్క్గా ఇచ్చిన క్వశ్చన్కి మన వీడియో కింద కామెంట్ ఎవరైతే చేశారో వాళ్ళందరి నేమ్స్ కూడా లాస్ట్లో చూపించడం జరుగుతుంది ఓకే ఓకే ఇక్కడ ఆన్సర్ ఏంటి ఆప్షన్ సి విచ ఫాలోయింగ్ ఫాలంగ్ ఆర్ ఓకే ఓకే వెయిట్ వన్ అండ్ టూ కరెక్ట్ ఆప్షన్ బి కరెక్ట్ ఓకేనా ఏది కరెక్ట్ అన్నారు అప్పుడు వన్ టూ కరెక్ట్ అవుతాయి ఇవేంటండి ఆక్సిన్ జిబ్బరెల్లిన్ సైటోకైనిన్ ఈ మూడు ఏంటి వృద్ధి ప్రోత్సాహకాలు గ్రోత్ స్టిమ్యులేటర్స్ మరి గ్రోత్ ఇన్హిబిటర్స్ వృద్ధి నిరోధకాలు ఏంటి అబ్సైసిక్ యాసిడ్ ఇథిలిన్ ఓకేనా ఆక్సిన్ ఫస్ట్ ఏంటి ఆక్సిజన్ ఆక్సిజన్ కనుగొన్నది ఎవరు మొక్కలలో పెరుగుదల హార్మోన్స్ అంటారు వీటిని ఓకేనా వృద్ధి నియంత్రకాలు అనడం జరుగుతుంది ఓకే అందులో ఫస్ట్ ఆక్సిన్ గురించి ఏంటి అంటే ఆక్సిన్ని కనుగొన్నది ఎవరు అంటే వెంట్ ఓకేనా వెంట్ మొక్కలలో సహజంగా ఉండే ఆక్సిజన్ ఏమేంటి అంటే ఐఏఏ ఇండోలెస్టిక్ ఎసిడ్ ఓకే మొక్కల్లో అధికంగా ఉండే సహజమైన న్యాచురల్ ఆక్సిన్ ఏమేంటి అంటే ఇండోలెస్టిక్ ఎసిడ్ ఓకే ఆక్సిన్ యొక్క విధి ఆక్సిన్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఎపికల్ డామినెన్స్ అంటే అగ్రాధిక్యత అంటే మీనింగ్ ఏంటి అంటే మొక్కల్లో కాండాన్ని ఎక్కువ ఎక్కువగా పెరిగేలా చేస్తుంది అంటే కాండం ఎక్కువగా పెరిగిపోతూ స్టెమ్ ఈజ్ గ్రోత్ వెరీ హైలీ మొక్కల యొక్క ఆకులన్నీ కూడా పార్శ్వమైన ఆకులు ఉంటాయా కాండం ఎక్కువగా పెరుగుతుంది ఆకుల్లో మాత్రం పెరుగుదల తక్కువగా ఉండడం జరుగుతుంది ఓకే ఇందువల్లనే కాఫీ టీ మొక్కలు ఉంటాయి కదా కాఫీ తేయాకు మొక్కలు ఆ మొక్కల్లో ఏం చేస్తారు అంటే కాండం యొక్క పెరుగుదలను తగ్గించడానికి దాన్ని కట్ చేయడం జరుగుతుంది ఆ పైన గుబురుగా రావడం జరుగుతుంది ఆకులన్నీ కూడా ఓకే జిబ్బరెల్లిని ఏంటి జిబ్బరెల్లా ఫ్యూజీ కొరై అనే శిలీంధ్ర వర్ధనం నుంచి తీసుకోవడం జరిగింది జిబ్బరెల్లిని జిబ్బరెల్లిని యొక్క వర్క్ ఏంటి అంటే మొక్క యొక్క పెరుగుదల గ్రోత్ మరియు సీడ్ జర్మినేషన్ అంటే విత్తన అంకురణ ఇంకా జిబ్బరెలిని యొక్క విధులు ఏంటి అంటే అనిషేక ఫలాల ఉత్పత్తి అంటే గుజ్జు ఎక్కువగా ఉండి విత్తనాలు తక్కువగా ఉండడం జరుగుతుంది ఓకే ఇక్కడ ఏమని ఇచ్చారు సైటోకైనిన్ రాంగ్ ఎందుకు రైపినింగ్ ఆ ఫ్రూట్స్ ఫలాలని త్వరగా పరిపక్వతకు తీసుకొచ్చేది ఏంటి ఇథిలిన్ ఇథిలీన్ అప్సైసిక్ ఆమ్లం ఏంటి వృద్ధి నిరోధకాలు సైటోకైనిన్ యొక్క వర్క్ ఏంటి పత్ర రంధ్రాలు తెరుచుకోవడానికి యూజ్ అవుతుంది ఫ్రూట్స్ లీవ్స్ పండ్లు ఆకులు పుష్పాలు అన్నీ కూడా తాజాగా ఉండడానికి ఉపయోగపడేదే సైటోకైనిన్ సైటోకైనిన్కి ఆపోజిట్ ఏంటి అబ్సైసిక్ ఆమ్లం పత్రరంధ్రాలు క్లోజ్ అవ్వడానికి పుష్పాలు ఫలాలు ఆకులు అన్నీ రాలిపోయేలా చేస్తుంది అబ్సైసిక్ ఎసిడ్ ఓకేనా ది స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇంక్రీజెస్ వెన్ ద రీజ్ ఇంక్రీజ్ ఇన్ ది ధ్వని యొక్క వేగం అనేది ఏవి పెరిగితే పెరగడం జరుగుతుంది టెంపరేచరా మాయిశ్చరా మాయిశ్చర్ అంటే తేమ హ్యూమిడిటీ హాయ్ స్వాతి గుడ్ ఆఫ్టర్నూన్ వెంకటేష్ గారు హాయ్ అండి ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ప్లీజ్ షేర్ ద సెషన్ ఆల్ ఆఫ్ యూ ఫాస్ట్లీ అన్ని ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడేలా క్వశ్చన్స్ తీసుకురావడం జరుగుతుంది ఓకేనా ఇప్పుడు ఏపీలో ఏమేమి ఉన్నాయండి గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉంది ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా రాబోతున్నాయి ఏపీలో ప్రతి ఎగ్జామ్లో కూడా సైన్స్ ఒక కాన్సెప్ట్గా సిలబస్లో అయితే ఇవ్వడం జరిగింది కదా ఇంకా టీఎస్లో ఏ ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది గ్రూప్ వన్ మెయిన్స్ రాబోతుంది గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇంకా అఫీషియల్గా చేస్తారు అన్నీ వచ్చేస్తాయి గ్రూప్ టూ వస్తుంది ఈ ప్రతి ఎగ్జామ్స్లో కూడా ప్రతి నోటిఫికేషన్లో కూడా మన సైన్స్ కంపల్సరీ ఉంటుంది సో ఎవ్రీడే ప్రిపేర్ అవ్వాల్సిందే మీకు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ ఎలానో మన సైన్స్ కూడా అలానే ఎవ్రీడే ఎవ్రీడే చదువుతూనే ఉండాలి వన్ డే మిస్ అయినా కూడా మళ్ళీ కొత్తగా అనిపిస్తూ ఉంటుంది అలా మిస్ అవ్వద్దు ఓకే ఆన్సర్ ఈస్ బోత్ తేమ కూడా కరెక్టే అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే ఓకేనా మాయిశ్చర్ తేమ హ్యూమిడిటీ ఎందుకు ద డెన్సిటీ ఆఫ్ హ్యుమిడిటీ డెన్సిటీ ఆఫ్ హ్యుమిడిటీ ఎయిర్ ఈజ్ లెస్ దాన్ డ్రై ఎయిర్ గాలి కంటే తడి గాలి యొక్క సాంద్రత తక్కువగా ఉంటుంది ఓకే హ్యూమిడిటీ తేమ పెరిగినప్పుడు కూడా ధ్వనివేగం పెరగడమే జరుగుతుంది తగ్గడం కాదు ఇక్కడే పెట్టిపోతుంది కంపల్సరీ గుర్తుంచుకోవాలి ఓకే ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ధ్వనివేగం పెరుగుతుంది తేమ పెరిగినప్పుడు కూడా ఉష్ ధ్వనివేగం పెరగడం జరుగుతుంది ఎందుకు తేమ యొక్క సాంద్రత ద డెన్సిటీ ఆఫ్ హ్యూమిడిటీ ఎయిర్ ఈజ్ లెస్ దాన్ డ్రై ఎయిర్ పొడి గాలి కంటే తడి గాలి యొక్క సాంద్రత తక్కువగా ఉంటుంది కాబట్టి మాయిశ్చర్ పెరిగినప్పుడు కూడా ధ్వనివేగం పెరగడం జరుగుతుంది ఓకేనా విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్గాని క్యారీస్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ సెల్ రెస్పిరేషన్ కణ శ్వాసక్రియ ఎందులో జరుగుతుంది ప్లీజ్ ఆన్సర్ హాయ్ అండి వెంకటేశ్వర్లు గారు ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ గుడ్ ఆఫ్టర్నూన్ గోపాల్ గోపాలరాజ్ గారు ప్లీజ్ ఆన్సర్ తీసి క్వశ్చన్ ఎస్ సౌండ్ వేవ్ మెకానికల్ వేవ్ ధ్వని వేగం ధ్వని తరంగం ఒక యాంత్రిక తరంగం ఎందుకు సౌండ్ అనేది వ్యాక్యూంలో ప్రవహించదు కాబట్టి అంటే సౌండ్ రావడానికి సాలిడ్ లిక్విడ్ గ్యాస్ ఏదో ఒక మీడియం ఏదో ఒక యానకం అనేది అవసరం వ్యాక్యూంలో ప్రవహించదు ఎస్ వెరీ గుడ్ ఓకే స్వప్న థ్యాంక్ యూ రెస్పిరేషన్ మైటోకాండ్రియా మన కణ శ్వాసక్రియ కణంలోని రెస్పిరేషన్ అనేది మైటోకాండ్రియాలో జరగడం జరుగుతుంది కణంలోని మైటోకాండ్రియాలో జరిగేదే కణ శ్వాసక్రియ అక్కడ శ్వాసక్రియ రెస్పిరేషన్ జరిగి శక్తి విడుదలవ్వడం జరుగుతుంది అందుకే మైటోకాండ్రియాని ఏమంటారు పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అనడం జరుగుతుంది ఓకే కణశక్తి భాండాగారం అనడం జరుగుతుంది ఓకే మైటోకాండ్రియాలో ఇలా ముడతలు పడిన షేప్ అనేది ఉండడం జరుగుతుంది ఇలా దీన్ని ఏమంటారు క్రిస్టే కనిపిస్తుంది కదా క్లారిటీగా క్రిస్టే మైటోకాండ్రియాలోని ముడతలు పడిన భాగాన్ని ఏమంటారు క్రిస్టే అనడం జరుగుతుంది ఓకేనా మరి లైసోజోమ్స్ ఏంటండి లైసోజైమ్ కాదు లైసోజైమ్ అనేది కన్నిటిలో లాలా జలంలో ఉండే ఒక సూక్ష్మజీవనాశిని బ్యాక్టీరియాను చంపే ఒక సూక్ష్మజీవనాశిని ఏంటి అంటే లైసోజైమ్ కన్నీటిలో సలైవాలో ఉండడం జరుగుతుంది ఇక్కడ ఏంటి లైసోసోము వీటి ఏమంటారు సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ కణం యొక్క ఆత్మహత్య సంచులు అనడం జరుగుతుంది ఎందుకు ఈ లైసోజోమ్స్ అనేవి మన బాడీలో వ్యాధులు వచ్చినప్పుడైనా ఆహార కొరత ఏర్పడ్డప్పుడైనా అంటే డిసీజెస్ వచ్చినప్పుడు ఫుడ్ సరిగా తీసుకోనప్పుడు ఎంజైమ్స్ని రిలీజ్ చేసి కణాన్ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది వ్యాధులు వచ్చినప్పుడు ఆహార కొరత ఏర్పడినప్పుడు లైసోజోమ్స్ అనేవి ఎంజైమ్స్ను ఉత్పత్తి చేసి కణాన్ని విచ్చిత్తి కణాన్ని డెస్ట్రాయ్ చేయడం జరుగుతుంది అందుకే లైసోసోమ్ని ఏమంటారు సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ కణం యొక్క ఆత్మహత్య సంచులు అనడం జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ యు నో ద డిఫరెన్స్ బిట్వీన్ లైసోజైమ్ అండ్ లైసోసోమ్ ఓకేనా గాల్ గాల్గీ బాడీ అంటే తెలుగులో ఇవన్నీ కూడా కణంలో ఉండే పార్ట్స్ కణం సెల్ లో గాల్జీ సంక్లిష్టం అంటే ఇలా నాళాల రూపంలో ఉండడం జరుగుతుంది ఇలా ఇవి ప్రోటీన్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది గోల్గి గాల్గి బాడీ అనేవి ప్రోటీన్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఓకే వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ ఇన్ సిజిఎస్ సిస్టమ్ తన్యత యొక్క సీజీఎస్ సిస్టమ్ యూనిట్స్ ఏంటి ప్లీజ్ ఆన్సర్ ఏంటి సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి ప్రమాణ పొడవులో ద్రవ ఉపరితలం కలగజేసే బలాన్నే ఓకే ఫోర్స్ బై లెంత్ ప్రమాణ పొడవులో ద్రవ ఉపరితలం కలగజేసే బలాన్నే ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ ద ఏరియా ఆఫ్ ఎ లిక్విడ్ ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు వాటర్ మీద నీటి మీద ఉండే నీటి బిందువులు ఉంటాయా వర్షపు చినుకులు వర్షపు చినుకులు గోళాకారంలో ఉండడానికి కారణం పెయింట్ బ్రష్ ఉంటుందా అందులోంచి పెయింట్ బ్రష్ని బయటకు తీస్తాము అవన్నీ కూడా బ్రష్ యొక్క బ్రిస్టిల్సా వాటిని ఏమంటారండి బ్రే అవన్నీ కూడా దగ్గరగా కలిసి ఉండడానికి కారణం ఇవన్నీ కూడా సర్ఫేస్ టెన్షనే ఓకేనా ఓకే దీనికి ఫార్ములా ఏం చెప్పుకోవచ్చు ఫోర్స్ బై లెంగ్త్ ఓకే ఫోర్స్ బై లెంత్ ఫోర్స్కి యూనిట్స్ ఏంటి న్యూటన్ ఆన్సర్ ఏం చేశారండి అందరూ ఎస్ వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ ఒక్కరు కూడా కన్ఫ్యూజ్ అవ్వలేదు చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్ చేశారు మనం అడిగింది లో ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పుకుంటున్నాం ఎస్ఐ ఫోర్స్ బై లెంత్ ఫోర్స్కి యూనిట్స్ ఏంటి న్యూటన్స్ ఓకే నెక్స్ట్ అది ఎందులో ఎస్ఐలో సి ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ అంటారు ఎస్ఐని ఇదేంటి సిజిఎస్ సెంటీమీటర్ గ్రామ్ సెకండ్ సీజీఎస్లో అడిగాం కాబట్టి న్యూటన్ సెంటీమీటర్కి డైన్ పర్ మీటర్ అవ్వడం జరుగుతుంది సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ ఓకే సర్ఫేస్ టెన్షన్లో ఉండే బలాలు ఏంటి మరి కొహెసివ్ ఫోర్సా అదెసివ్ ఫోర్సా కొహెసివ్ ఫోర్స్ సంసంజన బలాలు అదెసివ్ ఫోర్స్ అంటే అసంజ అసంసంజన బలాలు ఓకే కొహెసివ్ ఫోర్సెస్ అంటే ఒకే విధమైన అణువుల మధ్య ఉండే ఆకర్షణ బలాలనే ది అట్రాక్టివ్ ఫోర్సెస్ బెట్వీన్ ద సేమ్ మాలిక్యూల్స్ ది అట్రాక్టివ్ ఫోర్సెస్ బెట్వీన్ ద డిఫరెంట్ మాలిక్యూల్స్ సంసంజన బలాలు అసంసంజన బలాలు ఓకే సర్ఫేస్ టెన్షన్లో ఉండేది కోహెసివ్ ఫోర్సెస్ ఓకే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యావ్ ఏ కాంపౌండ్ నేమ్డ్ యాస్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎందుకు యూస్ చేస్తారు హైడ్రోజన్ పెరాక్సైడ్ని డిస్ఇన్ఫెక్షన్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చెవిలో ఏదైనా పెయిన్గా ఉన్నప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ వేయడం జరుగుతుంది డాక్టర్ మనకి ఓకే డిస్ఇన్ఫెక్ట్గా యాంటీసెప్టిక్గా యూజ్ చేయడం జరుగుతుంది హైడ్రోజన్ పెరాక్సైడ్ని ఓకే ఫార్ములా ఫార్ములా ఇంపార్టెంట్ ఓకేనా ఫార్ములాని బట్టే దాంట్లో ఏముంటాయో మనం చెప్పొచ్చు ప్లీజ్ ఆన్సర్ ఫార్ములా కూడా రాసేసాను ఎస్ వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ శిరీష అండ్ ఆల్ స్వప్న శ్రీలత ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఓకేనా హైడ్రోజన్ పెరాక్సైడ్ మీకు ఇలా అవ్వ ఇలా ఇవ్వకపోవచ్చు ఫస్ట్ హెచ్ ఓ అలా ఇవ్వచ్చు ఓకేనా హెచ్ ఓ అన్న కరెక్టే అవుతుంది హెచ్ టూ అలా ఇచ్చినప్పుడు కరెక్ట్గా చూసుకోవాల్సి ఉంటుంది హెచ్ ఇచ్చినా కూడా హెచ్ టూ ఏమవుతుంది అది వాటర్ నీటిది అవ్వడం జరుగుతుంది హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే హెచ్ టూ ఓ టూనే ఉండాలి ఫామ్లా ఇంపార్టెంట్ ఓకేనా హైడ్రోజన్ ఆక్సిజన్ ఉండడం జరుగుతుంది వాట్ ఈజ్ డ్రై ఐస్ ఘన మంచు అని దేనిని అనడం జరుగుతుంది డ్రై ఐస్ అంటే పొడి మంచు కదా పొడి మంచు అని దేనిని అనడం జరుగుతుంది ప్లీజ్ ఆన్సర్ ఓకే అవిసేనియా అనే ప్లాంట్ ఏ టైప్ ఆఫ్ రూట్ అండి అవిసేనియా అనే ప్లాంట్లో ఏ టైప్ ఆఫ్ రూట్స్ ఉంటాయి అవిసేనియా అనే మొక్క ఏ రకమైన వేర్లను కలిగి ఉంటుంది మనం చెప్పుకున్నాం కదా దుంపవేళ్ళు ఊడవేళ్ళు ఊత ఇంకా వెలామిన్ శ్వాసవేళ్ళు పరాన్న అంటే పారాజైట్ వేరే వాటి మీద ఆధారపడి జీవించడం బుడిపెలు గల వేర్లు వెరీ ఇంపార్టెంట్ బుడిపెలు గల వేర్లు అంటే ఓకేనా ఎందుకు ఇంపార్టెంట్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ రమణ గారు చాలా లేట్ గా వచ్చారు క్లాస్కి నో ప్రాబ్లం ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఇంకా శాంఘీకరణ వేళ్ళు కూడా అవిసేనియా అనే మొక్క రైజోఫెర్నా అవిసేనియా ఇవన్నీ కూడా శ్వాసించే వేళ్ళకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అంటే ఈ మొక్కల్లో శ్వాసించే వేళ్ళు ఉంటాయి ఎలా చెప్పొచ్చు డెఫినేషన్ మరి నదులు సముద్రాలు కలిసే చోట ఉప్పు ప్రదేశాలు ఏర్పడడం జరుగుతుంది ఆ ఉప్పు ప్రదేశాల్లో పెరిగే మొక్కలనే అక్కడ ఎందుకు పెరుగుతాయండి సారీ నదులు సముద్రాలు కలిసే చోట ఉప్పు ప్రదేశాల్లో పెరిగే మొక్కలు వాటికి శ్వాస అందక బయటికి పైకి వచ్చి ఆక్సిజన్ కోసం వాటికి శ్వాస అందక ఆక్సిజన్ కోసం బయటకు వచ్చి పెరిగే మొక్కలనే ఏమంటారు హలోఫైట్స్ అని కూడా అనడం జరుగుతుంది ఎందుకు హలోఫైట్స్ అంటున్నారు అక్కడ ఉప్పు ప్రదేశం ఉప్పు సాల్ట్ ప్లేస్లో పెరుగుతున్నాయి కాబట్టి హలోఫైట్స్ అంటున్నాం ఓకే శ్వాసించే వేళ్ళు అని ఎందుకు అంటున్నాం వాటికి శ్వాస ఆడక ఆక్సిజన్ కోసం బయటికి వస్తున్నాయి కాబట్టి శ్వాసించే వేళ్ళు అంటున్నాము వీటినే మడ అడవులు అనడం కూడా జరుగుతుంది సుందర్బన్ డెల్టాలో ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఎస్ స్వప్న కరెక్ట్ వాటర్ గ్యాస్ అంటే కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యు ఘన రూపంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్నే పొడి మంచు అనడం జరుగుతుంది ఓకే బెంజిన్ని ఎందులో యూజ్ చేస్తారండి పాపులర్ నేమ్ ఆఫ్ బెంజిన్ ఏంటి ఫినాల్ ఫినాల్ అని కూడా అంటారు బెంజిన్ని బెంజిన్ని ఎందులో యూస్ చేస్తారు లో లూబ్రికా అంటే మేకింగ్ ఆఫ్ బెంజిన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది మేకింగ్ ఆఫ్ లూబ్రికాన్స్ రబ్బర్స్ ఇంకా డ్రగ్స్ ఇవన్నీ కూడా తయారు చేయడంలో బెంజిన్ని యూజ్ చేయడం జరుగుతుంది ఓకే కార్బన్ డైఆక్సైడ్ ఏమంటారు మరి ఫైర్ ఎక్స్టింగిషర్ మంటని ఆర్పడానికి ఉపయోగపడేదే కార్బన్ డైఆక్సైడ్ మరి ఇతర వాయువులు మండడానికి సహకరించేది ఏంటి ఆక్సిజన్ ఓకే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అబండెన్స్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ దర్త్ క్రస్ట్ భూమి యొక్క లోపలి పొరలలో ఫస్ట్ దొరికేది ఏంటి నెక్స్ట్ ఏంటి వాటి యొక్క ఆర్డర్ ఇవ్వడం జరిగింది చూసి కరెక్ట్గా ఆన్సర్ చేయండి ఓకే ప్రొడ్యూసర్ గ్యాస్ వాటర్ గ్యాస్ అడుగుతున్నారా నేను చెప్తాను నో ప్రాబ్లం ఓకే ఫస్ట్ ఇది చూడండి వాటర్ యొక్క ఫార్ములా ఏంటి హెచ్ టూ కదా వాటర్ యొక్క ఫామ్లో ఏంటి హెచ్ టువో కదా సో కార్ వాటర్ గ్యాస్లో అయినా ప్రొడ్యూసర్ గ్యాస్లో అయినా కార్బన్ మోనాక్సైడ్ కామన్గా ఉంటుంది కార్బన్ మోనాక్సైడ్ మీరు గుర్తుంచుకోవాల్సిందేంటి ఇది వాటర్ యొక్క ఫామ్లో ఏంటి హెచ్ టూ సో హెచ్ టూ ఉంటుంది హైడ్రోజన్ ఉంటుంది మరి ప్రొడ్యూసర్ గ్యాస్ కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ ఎన్ టు నైట్రోజన్ వాటర్ యొక్క ఫామ్లా హెచ్ కాబట్టి వాటర్ గ్యాస్లో హైడ్రోజనే ఉంటుంది ఓకేనా కన్ఫ్యూజ్ అవ్వాల్సిందేం లేదు ఇక్కడ ప్రొడ్యూసర్ గ్యాస్లో కార్బన్ మొనాక్సైడ్ ప్లస్ నైట్రోజన్ ఉంటుంది ఓకే ఎప్పటికీ గుర్తుండిపోవాలి ఇప్పుడే కాదు ఓకేనా ఏం పెట్టారు ఆన్సర్ అందరూ దీనికి కరెక్ట్గా చూడండి ఆన్సర్ రాలేదు ఇంతవరకు అందరూ ఆన్సర్ చేయాలి లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఆన్సర్ చేస్తూ రావాలి అవును ఉమా మహేశ్వరి గారు అవును కరెక్ట్ ఓకే ఆన్సర్ ఈస్ అవును డిక్రీజింగ్ ఆర్డర్ మనం అడిగింది అంటే ఎక్కువ నుంచి తక్కువకు ఫస్ట్ ఎక్కువ రావాలి డిక్రీజింగ్ ఆర్డర్ ఓకేనా నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు మీరు ఓకే అలా అంటారా అవునండి డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఎక్కువ నుంచి తక్కువకి కదా ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే తక్కువ నుంచి ఎక్కువకు ఓకే సరే అదంతా వదిలేయండి ఇప్పుడు నేను అడుగుతున్నాను క్వశ్చన్ భూమిలో మొదటగా దొరికే మూలకం ఏంటి తర్వాత మూలకమేంటి తర్వాత మూలకం ఏంటి మొదట ఎక్కువగా ఎక్కువ పర్సంటేజ్లో భూమిలో ఎక్కువ పర్సంటేజ్లో దొరికే మూలకం ఏంటి ఆఫ్టర్ దాని తర్వాత పర్సంటేజ్ ఏంటి తర్వాత పర్సంటేజ్ ఏంటి అలా ఇప్పుడు చేయండి ఆన్సర్ ఇప్పుడు చేయండి ఆన్సర్ ఓకేనా అదంతా వదిలేండి భూమిలో మొదటగా ఎక్కువ పర్సంటేజ్లో దొరికే మూలకం ఏంటి దాన్ని చూసి ఆన్సర్ చేయండి ఇప్పుడు ఓకే ఓకే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఓకేనా భూమిలో మొదట ఎక్కువగా ఆక్సిజన్ దొరకడం జరుగుతుంది ఆక్సిజన్ తర్వాత సిలికాన్ ఆఫ్టర్ అల్యూమినియం ఆఫ్టర్ ఐరన్ ఓకేనా కన్ఫ్యూజ్ అవ్వద్దు వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆక్సిజన్ అండి భూమి యొక్క పొరల్లో ఎక్కువ శాతంలో మొదటగా దొరికే మూలకం ఏంటి అంటే ఆక్సిజన్ ఆఫ్టర్ సిలికాన్ ఆఫ్టర్ అల్యూమినియం ఆఫ్టర్ ఐరన్ ఓకేనా ఆక్సిజన్ అల్యూమినియమే కాదు దాని మధ్యలో సిలికాన్ ఉంటుంది సిలికాన్ తర్వాతనే అల్యూమినియం ఆఫ్టర్ ఐరన్ ఓకే పర్ఫెక్ట్గా గుర్తుంచుకోవాలి నో ఫస్ట్ ఆక్సిజన్ స్వప్న ఆక్సిజన్ తర్వాతే సిలికాన్ తర్వాత అల్యూమినియం వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ కన్స్ట కన్స్ట్రక్టెడ్ ఇన్ ఇండియా హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ ఫెర్మి ఓకేనా ఫెర్మీ న్యూక్లియర్ రియాక్టర్లో జరిగే ప్రాసెస్ ఏంటండి కేంద్రక విచ్ఛిత్నా కేంద్రక సంలీనమా న్యూక్లియర్ ఫిషనా న్యూక్లియర్ ఫ్యూషనా ఎస్ వెరీ గుడ్ ఆన్సర్ ఈస్ అప్సరా ఓకేనా న్యూక్లియర్ రియాక్టర్లో కేంద్రక విచ్ఛిత్తి జరగడం జరుగుతుంది న్యూక్లియర్ ఫిషన్ ఓకే ఒక భార కేంద్రకం కల యురేనియం యురేనియం కేంద్రకాన్ని ఉష్ణ న్యూట్రాన్తో ఇంగ్లీష్లో కూడా యురేనియమే ఒక భార కేంద్రకం కల యురేనియం యురేనియం కేంద్రకాన్ని ఉష్ణ న్యూట్రాన్తో ఢీ కొట్టించినప్పుడు అది బేరియం క్రిప్టాన్లుగా యురేనియం కేంద్రకాన్ని ఉష్ణ న్యూట్రాన్తో ఢీగొట్టించినప్పుడు అది బేరియం క్రిప్టాన్లుగా విడిపోవడం జరుగుతుంది ఓకేనా ఎలా విడిపోతుంది అని అడుగుతారు అప్పుడు మీకు బేరియం క్రిప్టాన్ కంపల్సరీ గుర్తుండాలి ఓకేనా బేరియం క్రిప్టాన్లుగా విడిపోవడం జరుగుతుంది దాంతో పాటుగా ఎక్స్ట్రా మూడు న్యూట్రాన్లు కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది మళ్ళీ ఆ న్యూట్రాన్స్ని ఏం చేస్తారు యురేనియం కేంద్రకాలతో ఢీకొట్టిస్తారు ఇలా ఎప్పటి వరకు జరుగుతూ పోతుంది ఆ ప్రాసెస్ మొత్తం ఆ యురేనియం కేంద్రకాలు తగ్గిపోయే వరకు జరిగేదే శృంఖల చర్య చైన్ రియాక్షన్ ఓకే ఈ చైన్ రియాక్షన్ని నియంత్రించడానికి కంట్రోల్ చేయడానికి చేసేదే న్యూక్లియర్ రియాక్టర్ ఓకే క్లియర్ కదా న్యూక్లియర్ రియాక్టర్లో ఫ్యూయల్గా దేన్ని యూజ్ చేస్తారండి ఫ్యూయల్గా యురేనియం థోరియం ప్లుటోనియం ఇవన్నీ కూడా న్యూక్లియర్ రియాక్టర్లో ఇంధనంగా యురేనియం థోరియం ప్లుటోనియం వీటన్నింటినీ వాడడం జరుగుతుంది మరి యురేనియంలో నియంత్రణ కడ్డీలుగా కంట్రోల్ రాడ్స్గా వేటిని యూజ్ చేయడం జరుగుతుంది బోరాన్ కాడ్మియం ఓకే క్యాడ్మియం యొక్క ఎటామిక్ నెంబర్ గుర్తుందా అండి క్రోమియం యొక్క ఎటామిక్ నెంబర్ ఎంత ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంటూ టూ ఫార్టీ ఎయిట్ ఇలా చెప్పాను కదా గుర్తుంచుకోవాలని ఎందుకు దీనికే ఇలా చెప్పాను క్రోమియం కాడ్మియం రెండు కూడా స్టార్టింగ్ సేమే ఉంది కాబట్టి ట్వంటీ ఫోర్ ఇంటూ టూ జా ఫార్టీ ఎయిట్ క్యాడ్మియం క్యాడ్మియం అని చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రావచ్చు ఎగ్జాంప్లో చెప్పలేము కదా అటామిక్ నెంబర్ బోరాన్ క్యాడ్మియంను కంట్రోల్ రాడ్స్గా యూస్ చేయడం జరుగుతుంది ఎస్ వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ నెక్స్ట్ గా యాంటుగా గా బార జలం ని అంటే దాన్ని శీతలీకరించడానికి డి టూ ఓ డ్యూటీరియంని యూస్ చేయడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఏంటి లాస్ట్కి ఏమొస్తుంది న్యూక్లియర్ రియాక్టర్లో వాడేవన్నీ కూడా రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ రేడియో ధార్మిక మూలకాలు కాబట్టి బయట ఉన్న పరిసరాలకి ఎలాంటి ఎఫెక్ట్ జరగకుండా ఆ న్యూక్లియర్ రియాక్టర్ యొక్క పై భాగాన్ని పది మీటర్ల మందం గల కాంక్రీట్తో తయారు చేయడం జరుగుతుంది ఓకే పది మీటర్ల మందం గల కాంక్రీట్తో తయారు చేయడం జరుగుతుంది ఓకే హౌ మెనీ మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ జిప్సమ్ హ్యాస్ ఇప్పుడు చెప్పండి జిప్సమ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకున్నాం కదా మనం ఇప్పుడు చెప్పాలి ఆన్సర్ ఏం అడుగుతున్నారు అక్కడ జిప్సంలో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయని అడుగుతున్నారు దీనికి ఎప్పుడు ఆన్సర్ చేయగలరు దాని యొక్క ఫామ్లా కరెక్ట్గా తెలిసినప్పుడు మాత్రమే ఆన్సర్ చేయగలరు ప్లీజ్ ఆన్సర్ ఎస్ వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ క్రోమియం ట్వంటీ ఫోర్ అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ టూ ఫార్టీ ఎయిట్ క్యాడ్మియం అటామిక్ నెంబర్ ఓకే ఐనస్టీనియం మెటామిక్ నెంబర్ ప్లీజ్ కమెంట్ ఐనస్టీనియం జీనియం ప్లీజ్ ఆన్సర్ ఆల్ ఆఫ్ యూ శ్రీనివాస్ గారు జిప్సం ఫార్ములా తెలీదా చెప్పుకున్నాం కదా మనం ఇంతకుముందు క్లాసెస్లో ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఇంకా ఎస్ వెరీ గుడ్ ఫాలోవర్స్ రాంటిజేనియం త్రిబుల్ వన్ ఐనస్టీనియం నైంటీ నైన్ ఎటామిక్ నంబర్స్ అవి ఓకేనా జిప్సం యొక్క ఫార్ములా ఏంటి అంటే కాల్షియం సల్ఫేట్ టూ హెచ్ టూ ఓ సిఏఎస్ఓ ఫోర్ టూ హెచ్ టూ ఓ నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను ఫిజిక్స్కి ఫార్ములా యూనిట్స్ ఎంత ఇంపార్టెంటో కెమిస్ట్రీకి ఫార్ములా అంత ఇంపార్టెంట్ బయాలజీకి థియరీ ఎంత ఇంపార్టెంటో ఓకేనా అన్నీ కూడా కన్ఫర్మ్గా పర్ఫెక్ట్గా డెప్త్గా నేర్చుకోవాల్సిందే ఇప్పుడు ఇక్కడ ఏమడిగారండి జిప్సమ్ సిమెంట్లో యూస్ చేస్తాం ఓకే దాని ఫార్ములా తెలియాలి ఫార్ములా తెలియడమే కాదు అది పర్ఫెక్ట్గా ఎలా వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని అని అడిగారు సో టూ హెచ్ టూ ఆన్సర్ ఈస్ టూ ఆప్షన్ బి ఓకేనా మరి ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ ఏంటి ఫార్ములా ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా ఏంటి హాఫ్ హెచ్ టూ వన్ మాలిక్యూల్ కంటే తక్కువగానే ఉండడం జరుగుతుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని టాయ్స్ బొమ్మల తయారీకి విగ్రహాలు తయారు చేయడానికి ఇంకా విరిగిన ఎముకలని జాయింట్ చేయడానికి యూస్ చేయడం జరుగుతుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని రెండూ కూడా కాల్షియం సల్ఫేటే కానీ వాటర్ మాలిక్యూలో చేంజ్ ఉండడం జరుగుతుంది ఓకేనా వాట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ సోయింగ్ ఏజెంట్ ఇన్ ది ప్రిపరేషన్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్ తయారు చేయడంలో దేన్ని యూజ్ చేస్తారు ఫాస్ఫరస్ బోరిక్ బెంజోయిక్ ఫాస్ఫరస్ వేరు ఫాస్ఫర్ రిక్ వేరు ప్లీజ్ ఆన్సర్ ఓకే హండ్రెడ్ ఎలిమెంట్ ఫెర్మియం వన్ నాట్ వన్ మెండలివియం వన్ నాట్ టూ నోబెలియం వన్ నాట్ త్రీ లారెన్షియం మరి ల్యాథనైడ్స్ ఏ ఎలిమెంట్ నెంబర్ నుంచి ఏ ఎలిమెంట్ నెంబర్ వరకు ఉండడం జరుగుతుంది ల్యాంథ నైడ్స్ ఆన్సర్ చేయండి ఆన్సర్ పల్లవి డైలీ వస్తున్నారా క్లాస్ ప్రవీణ్ కుమార్ గారు డైలీ రాండి క్లాస్కి ఓకేనా ఆన్సర్ ఈజ్ ఫాస్ఫారిక్ రిక్ ఆప్షన్ డి ఓకేనా ఆప్షన్ డి ఎస్ వెరీ గుడ్ ప్రవీణ్ కుమార్ కరెక్ట్ ఆన్సర్ శ్రేయ ఇంకా డిఐ ఎవరైతే ఆన్సర్ చేశారో వాళ్ళందరూ కూడా కరెక్ట్ ఓకే ఫాస్ఫారిక్ రిక్ యాసిడ్ అండి ఓకేనా ఫాస్ఫరస్ కాదు ఫాస్ఫారిక్ యాసిడ్ కూల్ డ్రింక్స్ కదా ఓకే సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఓకేనా ఫాస్ఫారిక్ కూల్ డ్రింక్స్ కదా అలా గుర్తుంచుకోండి లాస్ట్లో సి ఉంది కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్తున్నాను మళ్ళీ ఎస్ ఉంది కదా సాఫ్ట్ డ్రింక్ సాఫ్ట్ డ్రింక్స్ అనొద్దు మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఆన్సర్ గుర్తుండడం అవసరం ఫాస్ఫారిక్ ఆమ్లాన్ని సాఫ్ట్ డ్రింక్స్లో యూజ్ చేయడం జరుగుతుంది ఓకే హూ ఈస్ నోన్ ఎస్ ది ఫాదర్ ఆఫ్ ఫైకాలజీ ఫైకాలజీ యొక్క ఫాదర్ అని ఎవరిని పిలవడం జరుగుతుంది ఏంటి ఫైకాలజీ అంటే శైవలాలు ఓకే ఆల్గీ స్టడీ ఆఫ్ ఆల్గి ఫైకాలజీ స్టడీ ఆఫ్ ఫంగస్ మైకాలజీ స్టడీ ఆఫ్ ఊన్స్ ట్రామటాలజీ స్టడీ స్టడీ ఆఫ్ నెట్స్ నెస్ట్ అంటే గూళ్ళు పక్షుల యొక్క గూళ్ళు ఉంటాయి కదా వాటిని నిడాలజీ అనడం జరుగుతుంది ఓకే ఓకే ఇప్పుడు లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిన్న ఒక క్వశ్చన్ ఇచ్చాను హోంవర్క్ దానికి మన వీడియో అయిపోయాక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అని చెప్పాను ఎవరైతే కమెంట్ చేస్తారో వాళ్ళందరి నేమ్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను అని చెప్పాను ఓకేనా అందరూ చేయలేదు ఎందుకని స్కూల్లో హోంవర్క్ ఇచ్చినప్పుడు ఇలానే చేశారా ఇప్పుడు ఇక్కడ కూడా దానికి ఆన్సర్ దాంతో పాటు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఈ రోజు నుంచి నిన్నటి వరకు వదిలేయండి ఈ రోజు నుంచి అందరూ కూడా హోంవర్క్ ఆన్సర్ ఆన్సర్ చేయాలి కింద కామెంట్లో ఓకేనా ఎస్ వెరీ గుడ్ ఆన్సర్ ఈజ్ ఫ్రిడ్జ్ ఫాదర్ ఆఫ్ ఐకాలజీ ఎవరు అంటే ఫ్రిడ్జ్ వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ నాడీ వ్యవస్థ యొక్క ప్రమాణం ఏంటి బ్రెయిన్ ముందు మెదడు మధ్య మెదడు వెనుక మెదడు ఓకే ముందు మెదడులో ఏముంటుందండి అనుమస్తిష్కం శరీబ్రం ఉండడం జరుగుతుంది దీనినే పెద్ద మెదడు అంటారు మనం మాట్లాడడం వినడం చూడడం ఊహాశక్తి ఆలోచన జ్ఞాపకం ఇవన్నీ కూడా దాని యొక్క ఆధీనంలో ఉండడం జరుగుతుంది మరి తాలమస్ హైపోతాలమస్ ఇవన్నీ ఏంటి అవి బ్రెయిన్ కింద ద్వారగోర్ధంలో ఉండడం జరుగుతుంది హైపోతాలమస్ యొక్క విధులు ఏంటి ఆకలి దప్పిక లైంగిక వాంఛ శరీర ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్ స్పర్శ ఇవన్నీ కూడా హైపోతాలమ స్వాధీనంలో ఉండడం జరుగుతుంది ఓకే ఎస్ వెరీ గుడ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కిడ్నీ యొక్క స్ట్రక్చరల్ యూనిట్ నెఫ్రాన్ అయితే నర్వస్ సిస్టమ్ యొక్క యూనిట్ ఏంటి అంటే న్యూరాన్ ఏ థిక్ పేస్ట్ ఆఫ్ సిమెంట్ శాండ్ వాటర్ ఈజ్ కోల్డ్ సిమెంట్ ఇసుక నీరు వాటి యొక్క కలయికని ఏమనడం జరుగుతుంది కాంక్రీటా ఆర్సిసి అంటే రెయిన్ ఫోర్స్డ్ కాంక్రీటా మోర్టారా కిల్నా ప్లీజ్ ఆన్సర్ సిమెంట్ ఫాదర్ ఆఫ్ సిమెంట్ ఎవరండి జోసెఫ్ ఆస్ప్రిడిన్ జోసెఫ్ ఆస్ప్రిడిన్ మరి ఎంజాయంని కనుగొన్నది ఎవరు కునే స్టెథస్కో ఫాదర్ ఎవరు రెనెలిక్ ఎంజైమ్ కునే అయితే స్టెతస్కోప్ రనే లిన్నెక్ యాస్ప్రిడిన్ సిమెంట్ ఓకే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మోర్టార్ ఇక్కడే మనకి బిట్ పోవడం జరుగుతుంది కరెక్ట్గా తెలుసుకోవాలి సిమెంట్ అనగానే ఓకేనా సిమెంట్ ఇసుక వాటర్ ఆ మూడింటిని కలిపి మోర్టార్ అనడం జరుగుతుంది మరి కాంక్రీట్ అంటే ఏంటి కాంక్రీట్లో వాటర్ బదులు సిమెంట్ శాండ్ కంకర కంకర రాళ్ళు కంకర స్టోన్స్ అంటుంటారు కదా ఆ కంకరని సిమెంట్ని ఇసుకొని కలిపి కలిపిన దాన్నే కాంక్రీట్ అనడం జరుగుతుంది దీన్ని ఎందులో యూజ్ చేస్తారు రోడ్లు రోడ్లు వేయడానికి బ్లాక్ రోడ్స్ ఉంటాయా ఆ రోడ్లన్నీ వేయడానికి కూడా కాంక్రీట్ని యూజ్ చేయడం జరుగుతుంది మరి రెయిన్ ఫోర్స్డ్ కాంక్రీట్ అంటే వీటిని ఇనుపచువ్వలుంటాయా పైన ఇనుపచువ్వల చట్రంలో పెట్టడం జరుగుతుంది పెద్ద పెద్ద బ్రిడ్జెస్ కట్టడానికి బిల్డింగ్స్ కట్టడానికి స్లాబ్స్ వేయడానికి రెయిన్ ఫోర్స్డ్ కాంక్రీట్ని యూజ్ చేయడం జరుగుతుంది ఓకే మోర్టార్ అంటే సిమెంట్ శాండ్ వాటర్ కాంక్రీట్ అంటే కంకర కంకర సిమెంట్ శాండ్ ఓకే వాటర్ గ్యాస్ ఈజీ ది కాంబినేషన్ ఆఫ్ ఓకే ఇప్పుడు చెప్పండి ఇందాకే చెప్పాను కదా వాటర్ గ్యాస్ రాంగ్ ఆన్సర్ చేయద్దు ఎవరు కూడా ఫాస్ట్ అలాగే కార్బన్ డయాక్సైడా కార్బన్ మోనాక్సైడా కూడా తెలుసుకోవాలి కదా అందుకే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఓకే నో ప్రాబ్లం దేవిక రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్ చేస్తూనే ఉండాలి అందరూ కూడా ఓకే నా స్టాక్ అనబినా ఈ రెండు కూడా ఏ ఆల్గేకి ఎగ్జాంపుల్ నా స్టాక్ అనబినా ఏ ఆల్గేకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఎస్ వెరీ గుడ్ కార్బన్ మోనాక్సైడ్ వాటర్ గ్యాస్ అంటే హెచ్ టూ అందులో ఉండేది హైడ్రోజన్ అని చెప్పాను కదా ఇక్కడ లేదు అండి కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్ యొక్క కాంబినేషనే వాటర్ గ్యాస్ వెనిగర్ మేడ్ బై ఫెర్మెంటేషన్ ఫ్రమ్ కేన్ షుగర్ కంటైన్స్ చెరకు నుంచి వచ్చే చక్కెరని ఫెర్మెంటేషన్ చేయడం వల్ల వెనిగర్ ఏర్పడుతుంది అందులో ఉండేది ఏంటి లాక్టిక్ పాలల్లో ఉంటుంది సిట్రిక్ సిట్రస్ జాతి ఫ్రూట్స్ అందులో ఉండడం జరుగుతుంది ఉసిరిలో ఎక్కువగా ఉండడం జరుగుతుంది ప్లీజ్ ఆన్సర్ ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ బ్లూ గ్రీన్ ఆల్గే నీలి ఆకుపచ్చ శైవలాలకి ఆ కలర్ రావడానికి కారణం ఏంటి అంటే ఫైకోసయనిన్ దానికి ఎగ్జాంపుల్గా నా స్టాక్ అనవినా అనే శైవలాలను చెప్పుకోవచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్పెరులినా దీంట్లో ఎయిటీ పర్సెంటేజ్ ప్రోటీన్స్ ఉండడం వల్ల టాబ్లెట్ల తయారీలో యూజ్ చేయడం జరుగుతుంది ఓకే అలాగే లామినేరియా మ్యాక్రోసిస్టర్స్ ఈ రెండు కూడా లామినేరియా మ్యాక్రోసిస్టర్స్ వీటిని గోధుమ వర్ణపు శైవలాలకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఓకే వీటినే సముద్రపు కలుపు మొక్కలు కెల్ప్స్ అనడం జరుగుతుంది ఇదంతా ఫాస్ట్గా ఎందుకు చెప్పుకుంటూ వెళ్తున్నాను ఇదంతా రివిజన్ ఏమన్నది ఓకేనా ఏం పెట్టారు ఆన్సర్ ఎస్ వెరీ గుడ్ ఆన్సర్ ఈజ్ ఎసిటిక్ ఎసిడ్ సిహెచ్ త్రీ సిఓఓహెచ్ సిఓఓహెచ్ ఓకేనా నేను ఎక్స్ట్ చెప్పానా సిహెచ్ త్రీ సిఒఓహెచ్ విటమిన్ ఏ సి ఆర్ రెస్పెక్టివ్ రికార్ల్ యాజ్ ఫాస్ట్ ఎవరు కూడా రాంగ్ ఆన్సర్ చేయొద్దు ఈ క్వశ్చన్కి విటమిన్ ఏ డిసి డి విటమిన్ అనేది బ్యూటీ నో డి విటమిన్ అనేది ఫ్రీ విటమిన్ సన్షైన్ విటమిన్ హార్మోన్ లాంటి విటమిన్ ఎందుకు సూర్యుడి నుంచి వస్తుంది కాబట్టి సన్షైన్ విటమిన్ ఓకే డి విటమిన్ డి విటమిన్ లోపం వల్ల చిన్నపిల్లల్లో రికెట్స్ వ్యాధి రావడం జరుగుతుంది పెద్దవారిలో ఆస్టియోమలేషియా అనే డిసీజ్ రావడం జరుగుతుంది సి విటమిన్ వల్ల సిట్రస్ జాతి ఫలాల్లో ఉండేది సి విటమిన్ ఓకే సి విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి అంటే స్కర్వి నోటి యొక్క మూలలు పగిలి రక్తస్రావం అవ్వడం జరుగుతుంది ఏం ఆన్ ఆన్సర్ ఎస్ వెరీ గుడ్ విటమిన్ ఏ రెటినాల్ డి కాల్సిఫెరాల్ సి ఆస్కార్బిక్ ఎసిడ్ ఓకేనా మరి టోకోఫెరాల్ ఏంటి ఫిల్లోక్వినోన్ ఏంటి టోకోఫెరాల్ విటమిన్ ఇ అయితే ఫిల్లోక్వినమిన్ క్వినోన్ విటమిన్ కే విటమిన్ ఇ బాగా గుర్తుంచుకోవాలి గర్భస్రావం జరుగుతున్న స్త్రీలకు అవసరం చాలా ఓకే వంధ్యత్వ నిరోధక విటమిన్ అని కూడా అంటారు యాంటీ స్టెరిలిటీ విటమిన్ ఇది జెంట్స్లో గర్భస్రావం అవ్వకుండా ఇది లేడీస్లో విటమిన్ ఇ ఓకేనా బ్యూటీ విటమిన్ అని కూడా దీన్నే అనడం జరుగుతుంది ఓకే విటమిన్ ఈ ఎందులో ఎక్కువగా ఉంటుంది అంటే నూనె గింజలు ఉంటాయా నూనె గింజలు పామాయిల్ సన్ఫ్లవర్ గింజలు అందులో ఎక్కువగా ఉండడం జరుగుతుంది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెస్ట్ ఈజ్ యూజ్ టు ద డయాగ్నోసిస్ ఆఫ్ కలర్ బ్లైండ్నెస్ వర్ణ అంధత్వం వీరికి ఉంది అని తెలుసుకోవడానికి చేసే చికిత్సను డయాగ్నసిస్ని ఏమంటారు ఇషిహారా టెస్టా వైడల్ ఎలీసా వైడల్ టెస్ట్ అనేది టైఫాయిడ్కి చేయడం జరుగుతుంది టైఫాయిడ్ టైఫాయిడ్కి ఎలీసా ఎయిడ్స్కి చేయడం జరుగుతుంది రార్స్ క్యాక్ అనేది ఇతని యొక్క మతిస్థిమితం ఎలా ఉంది మెంటల్ ఇల్నెస్ అనేది ఎలా ఉంది అని తెలుసుకోవడానికి యూజ్ చేసే టెస్ట్ నేమ్ ఏంటి అంటే రార్స్ క్యాక్ ఓకేనా ఎస్ ఆయిల్ సీడ్స్ ఎస్ ఎస్ దేవిక ఎస్ ప్రవీణ్ వెరీ గుడ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ శిరీష ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఇషిహారా ఐ ఇందులో అయ్యుంది కదా కలర్ బ్లైండ్నెస్ మన ఐకి సంబంధించింది కదా ఇందులో ఐ ఉంది కదా అలా గుర్తుంచుకోండి ఓకేనా హింట్ పాయింట్ మనకి ఎగ్జామ్లో ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్ మనకు అక్కడ ఓకేనా వెంటనే టక్కును గుర్తొచ్చేలా ఉండాలి టూ త్రీ డేస్ సిక్స్ అంటే ఎలా చెప్తున్నారు ఇవి కూడా అలా ఫిక్స్ అయిపోవాలి సో హింట్ పాయింట్స్ అవసరం కలర్ బ్లైండ్నెస్ ఐకి సంబంధించింది కాబట్టి ఇషిహార టెస్ట్ అయి ఉంది కాబట్టి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పొసెస్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బోత్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ మొక్కల జంతువుల లక్షణాలు ఉన్న జీవి యొక్క నేమ్ ఏంటి ఇక్కడ అజొల్లానా ఇక్కడ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది జీవి యొక్క నేమ్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇది అవి ప్లాంట్స్ యొక్క నేమ్స్ అని కూడా తెలియాలి కదా సో కరెక్ట్గా ఆన్సర్ చేయండి అజొల్లా స్పాగ్నమ్ యుగ్లీనా లైకోపోడియం స్పాగ్నమ్ అనేది దేనికి ఎగ్జాంపుల్ వస్తుందండి తాలోఫైటా బ్రయోఫైటా టెరిడోఫైటా గుర్తుందా రిక్సియా రిక్సియా మాస్ మొక్కలు స్పాగ్నమ్ ఇవన్నీ దేనికి ఎగ్జాంపుల్గా చెప్పాను బ్రయోఫైటాకి బ్రయోఫైటా కింద సారీ కాలే ఆకృతి మొక్కలు కొమ్ము ఆకృతి మొక్కలు లివర్ వర్ట్ ప్లాంట్స్ హార్న్ వర్ట్ ప్లాంట్స్ అని చెప్పాను రిక్సియా అనేది లివర్ వర్ట్ ప్లాంట్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు స్పాగ్నమ్ అనేది కూడా బ్రయోఫైటా కింద ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు మరి అజొల్లా ఏంటి ఈక్విటిజం అజొల్లా దేనికి ఎగ్జాంపుల్గా చెప్పాను ఈ రెండు కలిపి చదువుతున్నాం కాబట్టి మీకు వెంటనే గుర్తొస్తుంది ఇలా సపరేట్గా ఇస్తే కొంచెం డిఫరెంట్ అనిపించట్లేదా సో నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే అదే గుర్తుంటుంది ఈక్విటిజం అజొల్లా అనేవి జీవ ఎరువులుగా యూజ్ చేయడం జరుగుతుంది ఎందులో దేని కిందకి రావడం జరుగుతుంది ఈక్విటిజం అజొల్లా టెరిడోఫైటా ఇవి బ్రయోఫైటా అయితే ఇది టెరిడోఫైటా ఎస్ దీనికి ఆన్సర్ చేశారా ఎస్ వెరీ గుడ్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్సీ యుగ్లీనా అనేది ప్రోటోజోవా వర్గానికి చెందింది ప్రోటోజోవా అంటే మొదటి జంతువులు ఓకే పారామేషియం అమీబా యుగ్లీన రావడం జరుగుతుంది వీటి యొక్క విసర్జక అవయవాలు ఏంటి సంకోచ రిక్తికలు అమీబా పారామేషియం యొక్క ఎక్స్క్రిటరీ గ్లాండ్స్ ఏంటి అంటే క్వాంటైల్ గ్లాండ్స్ కాన్టైల్ గ్లాండ్స్ ఓకేనా యుగ్లీనా మొక్కల జంతువుల లక్షణాలు ఉండడం జరుగుతుంది మరి యుట్రిక్యులేరియా ఏంటి యుట్రిక్యులేరియా అనేది ఒక ఇన్సెక్టివోరస్ కార్నివోరస్ కీటకాహార పత్రాలు కలది ఓకేనా వైరస్ సైజ్ ఈజ్ యూజువల్లీ మెజూర్డ్ బై వైరస్ యొక్క సైజ్ అనేది దేంట్లో కొలవడం జరుగుతుంది ప్లీజ్ ఆన్సర్ అశోక్ గారు ఎందుకు డైలీ క్లాస్కి రావట్లేదు డైలీ మన క్లాస్కి వచ్చేసేయండి ఓకేనా చాలా కంటెంట్ చాలా ఇన్ఫర్మేషన్ తీసుకురావడం జరుగుతుంది మీ అందరి కోసం నేను ఆన్సర్ ఈస్ వెరీ గుడ్ అల్ ఆఫ్ యూ ఆన్సర్ ఈస్ నానో మీటర్స్ నానో అంటెంత వస్తుంది టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ నైన్ కదా నానోమీటర్స్లో కొలవడం జరుగుతుంది వైరస్ సైజ్ని వాట్ ఆర్ ది సిమిలారిటీస్ బిట్వీన్ జిమ్నోస్పెమ్స్ అండ్ యాంజియోస్పెమ్స్ జిమ్నోస్పెమ్స్ యాంజియోస్పెమ్స్ దేని కిందకు వస్తాయండి ఫ్లవరింగ్ ప్లాంట్స్ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇప్పుడు కనిపించట్లేదా ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఫెనిరోగ్రామ్స్ ఓకే గామ్స్ అనడం జరుగుతుంది నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ క్రిప్టోగామ్స్ అనడం జరుగుతుంది నాన్ ఫ్లవరింగ్ అంటే పుష్పించని వీటి కింద ఏమొస్తాయి తాలోఫైటా బ్రయోఫైటా టెరిడోఫైటా రావడం జరుగుతుంది ఫ్లవరింగ్ అంటే ఏమొస్తాయి యాంజియోస్పెమ్స్ జిమ్నోస్పెమ్స్ వివృత బీజాలు ఆవృత బీజాలు రావడం జరుగుతుంది ఓకేనా వివృత బీజాలు అనేవి నిర్మల్ గారు మన టిఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ బ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఆల్రెడీ అందులో మన సైన్స్ క్లాసెస్ షెడ్యూల్ వచ్చేసి జాన్వరి సిక్స్టీన్ నుంచి ఉన్నాయి ఓకేనా జాన్వరి సిక్స్టీన్ నుంచి మన పెయిడ్ బ్యాచెస్ స్టార్ట్ అయిపోతుంది ఓకేనా టోటల్గా ఈసారి మన టిఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్లో మన సైన్స్ పెయిడ్ క్లాసెస్లో ఇంగ్లీష్ తెలుగు పీపీటీ క్లియర్గా చాలా క్లారిటీగా మీకోసం నేను రెడీ చేయడం జరిగింది అందరూ కూడా రావడానికి ప్రయత్నించండి అందరూ బ్యాచ్ తీసుకోండి మొత్తం క్లియర్ చేసేద్దాం అక్కడ థియరీ లెవెల్లో ఓకేనా ఏం పెట్టారు ఆన్సర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఓకేనా బోత్ హ్యావ్ లీవ్స్ స్టెమ్ రూట్స్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి ఓకేనా వాట్ కైండ్ ఆఫ్ షుగర్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ షుగర్ కేన్ చెరకులో ఉండే షుగర్ యొక్క నేమ్ ఏంటి మరి అలాగే డిఎన్ఏలో ఉండే షుగర్ ఏంటో కూడా చెప్పాలి డిఎన్ఏ డిఆక్సీ రైబో న్యూక్లిక్ ఎసిడ్ ఉంది కదా అందులో ఉండే చక్కెర నేమ్ పెంటోజ్ ఇది అందరికీ తెలుసు ఎగ్జామ్లో వచ్చేది ఇది అదే మన క్లాస్లో ఇవ్వడం జరుగుతుంది ఎక్స్ప్లెనేషన్ ఓకేనా డిఆక్సీ రైబో న్యూక్లిక్ ఎసిడ్ ఆర్ఎన్ఏలోనేమో రైబోజ్ అనే షుగర్ ఉంటుంది డిఎన్ఏలోనేమో పెంటోజ్ అనే షుగర్ ఉండడం జరుగుతుంది ఓకే న్యూక్లియోటైడ్స్ కేంద్రక ఆమ్లాలు డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఎస్ వెరీ గుడ్ ఆన్సర్ ఈస్ సుక్రోజ్ ఓకే మరి సుక్రోజ్ అనేది మోనోషాక్రైడా డైషాక్రైడా మోనోషాకరైడ్ కింద గ్లూకోజ్ గెలాక్టోజ్ రైబోస్ ఇవన్నీ రావడం జరుగుతుంది మరి దీని కింద ఫ్రక్టోస్ కూడా మోనోషాక్రైడే డైషాక్రైడ్స్ కింద మ్యాల్టోస్ లాక్టోజ్ సుక్రోజ్ ఇవన్నీ రావడం జరుగుతుంది ఇట్ ఈజ్ ఏ డైషాకరైడ్ ఓకేనా మరి పాలిషాకరైడ్ అంటే స్టార్చ్ సెల్యులోస్ గ్లైకోజెన్ కైటిన్ కైటిన్ అనేది ఏంటండి ఒక పాలిషాకరైడ్ ఎందులో ఉంటుంది శిలీంధ్రం యొక్క కనకవచం కనకవచంలో ఫంగస్ సెల్వాల్ అనేది కైటించే నిర్మితం ది సెల్వాల్ ఆఫ్ స్పైరోగైరా కంటైన్స్ ఫస్ట్ స్పైరోగైరా అంటే ఏంటో తెలిసినప్పుడు మాత్రమే మనం దీనికి ఆన్సర్ చేయగలం స్పైరోగైరా స్పెరులినా ఏంటి డిఫరెన్స్ ఏంటి శ్రీను గారు నిన్ననే మనం ఒక వీడియో చేశాము గ్రూప్ ఫోర్ గురించి అది చూడండి మ్యాక్సిమమ్ ఇప్పుడు ఇంకా మెగా ప్యాక్ ఉందండి మెగా ప్యాక్ తీసుకుంటే అన్ని బ్యాచెస్ వచ్చేస్తాయి క్రిస్మస్ సేల్ పరంగా డబుల్ వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది అలాగే కోడ్ని మర్చిపోవద్దు మీరు వై సిక్స్ డబల్ సెవెన్ అనే కోడ్ని యూజ్ చేయడం వల్ల అక్కడ డిస్ప్లే చేసిన ప్రైస్ కంటే అందులో డిస్కౌంట్ రావడం జరుగుతుంది మీకు ఓకేనా స్పైరోగైరా అనేది ఒక గ్రీన్ ఆల్గే ఓకే గ్రీన్ ఆల్గే స్పెరులినా అనేది బ్లూ గ్రీన్ ఆల్గే స్పైరోగైరా గ్రీన్ స్పైరోగైరా గ్రీన్ ఇందులోనే ఉంది కదా ఓకే ఆన్సర్ ఏంటి లిగ్నినా చిటినా ఆన్సర్ ఈ చితిన్ చితిన్చే నిర్మితం వాట్ ఆర్ ది డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఎరోబిక్ రెస్పిరేషన్ వాయు సహిత శ్వాసక్రియలో ఉన్న స్టేజెస్ దశలు ఏంటి ప్లీజ్ ఆన్సర్ ఎరోబిక్ రెస్పిరేషన్ ఎనరోబిక్ రెస్పిరేషన్ వాయు సహిత శ్వాసక్రియ అనేది మొక్కల్లో జంతువుల్లో ప్లాంట్స్లో ఎనిమల్లో జరుగుతుంది ఓకే ఆక్సిజన్ సమక్షంలోనే జరుగుతుంది అంటే మనలో జరిగేదే మొక్కల్లో జంతువుల్లో హ్యూమన్ ఈజ్ ఏ వన్ ఎనిమల్ కదా జంతువుల్లో జరిగేది మనకు ఆక్సిజన్ శ్వాసక్రియ ఆక్సిజన్ తీసుకుంటున్నాం నెక్స్ట్ ఇది ఒక సమర్థవంతమైన క్రియ ఓకే ఎక్కువ శక్తి విడుదలవ్వడం జరుగుతుంది వాయు సహిత శ్వాసక్రియలో మొక్కలు జంతువుల్లో జరుగుతుంది ఎక్కువ శక్తి విడుదలవుతుంది ఓకే ఇందులో ఫోర్ స్టేజెస్ ఫోర్ స్టేజెస్లో జరగడం జరుగుతుంది ఏంటవి ఫోర్ స్టేజెస్ గ్లైకోలసిస్ క్రెబ్స్ సైకిల్ క్రెబ్స్ వలయం అంటారు ఫాస్ఫా రిలేషన్ అనడం జరుగుతుంది ఆక్సీకరణ ఫాస్ఫా రిలేషన్ ఎలక్ట్రాన్ రవాణా ఎస్ వెరీ గుడ్ ఆన్సర్ ఈజ్ ఆల్ ఎలక్ట్రాన్ రవాణా కూడా రాయలేదు ఎరోబిక్లో ఫోర్ స్టేజెస్ అయితే ఎనరోబిక్లో టూ స్టేజెస్ జరగడం జరుగుతుంది ఓకేనా ఎలక్ట్రాన్ రవాణా కూడా ఉంటుంది ఓకే ఇది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది రండి ఎనరోబిక్ శ్వాసక్రియ అనేది కొద్దిగా డెవలప్ లేని వాటిలో జరగడం జరుగుతుంది ఓకే టుడే ఫర్ ద లాస్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అయిపోగానే వెళ్ళిపోవద్దు టుమారో హోంవర్క్ చేసిన వాళ్ళ డిస్ప్లే ఉంది టుమారో హోంవర్క్ క్వశ్చన్ కూడా ఉంది ఎస్టర్డే క్వశ్చన్కి ఆన్సర్ చేసిన వాళ్ళ రిజల్ట్ ఇక్కడ ఉన్నాయి టుమారో హోంవర్క్ క్వశ్చన్ కూడా ఉంది ఓకేనా క్రెబ్స్ వలయంలో ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఏంటి వాటర్ ఆ మీథేనా ఏటీపీనా మీథేన్ సిహెచ్ ఫోర్ అయితే మిథనాల్ మిథైల్ ఆల్కహాల్ ఏంటి మరి సిహెచ్ త్రీ ఓకే అమ్మోనియా ఎన్హెచ్ త్రీ అయితే అమ్మోనియం ఏంటి మరి ఎన్హెచ్ ఫోర్ ఓకే సిహెచ్ త్రీ మిథనాల్ మిథైల్ ఆల్కహాల్ మీథేన్ సిహెచ్ ఫోర్ అమ్మోనియా త్రీ అమ్మోనియం సిహెచ్ ఫోర్ ఎస్ వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ ఆన్సర్ ఈజ్ ఏటీపీ ఎడినోసిన్ ఓకే కనిపిస్తున్నాయా మన ఫస్ట్ హోంవర్క్ క్వశ్చన్ యొక్క కింద కమెంట్లో ఆన్సర్ చేయమని చెప్పాను ఆన్సర్ చేసిన వాళ్ళ నేమ్స్ శ్రీలత అంటే అందరూ అందరూ ఫస్ట్ ఏ చేశారండి జస్ట్ నేను అలా స్క్రీన్ షాట్ కొట్టడం జరిగింది ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఒకే స్లైడ్లో రారు కదా శ్రీలత వెరీ గుడ్ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఏంటి అంటే ట్రిప్సిన్ 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 ఈజ్ ప్రెజెంట్ ఇన్ ట్రిప్సిన్ అనేది ఎందులో ఉంది అని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఓకే స్మాల్ ఇంటెస్టైన్లో కూడా ఉంటుంది మనం ఇచ్చిన ఆప్షన్స్లో ఏముంది బైల్ జ్యూసా ప్యాంక్రియాటిక్ జ్యూసా అని ఇవ్వడం జరిగింది ట్రిప్సిన్ ఈజ్ ఏ ఎంజైమ్ ఇట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ప్యాంక్రియాటిక్ ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ ఇవన్నీ కూడా ఎంజైమ్స్ ఓకే క్లోమంలో ఉండడం జరుగుతుంది ఓకేనా వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ కూడా వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ క్రేజీ అమ్ము గారు వెరీ గుడ్ అండి నెక్స్ట్ స్వాతి స్వాతి రెడ్డి పూజ నెక్స్ట్ రమణ గారు లో ఒక్కళ్ళే ఆన్సర్ ఇవ్వడం జరిగింది రమణ గారు ఓన్లీ మిగతా వాళ్ళందరూ కూడా ఆన్సర్ చేయాలి క్వశ్చన్ పెట్టినందుకు ఓకేనా రమణ గారు శ్రేయ నెక్స్ట్ క్రేజీ అమ్ము గారు అంతే ఇంకా కొంతమంది మాత్రమే ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది ఓకే టుమారో మన టాపిక్ ఏంటి అంటే టిఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ మీద జేఎల్పిఎల్ జూనియర్ లెక్చరర్ పాలిటెక్నిక్ లెక్చరర్ మీద నెక్స్ట్ ఏపీఎస్ఐ కానిస్టేబుల్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేలా మన జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అయితే తయారు చేయడం జరుగుతుంది ఓకే టుమారో హోంవర్క్ క్వశ్చన్ ఈజ్ స్పైడర్స్ బటర్ఫ్లైస్ మస్కిటోస్ దోమలు సీతాకోక చిలుకలు సాలె పురుగులు ఇవన్నీ కూడా ఏ జంతురాజ్యం కిందకు వస్తాయి అనేది క్వశ్చన్ అందరూ కూడా ఇప్పుడు ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కమెంట్లో ఆన్సర్ చేయాలి ఎవ్రీ డే కూడా ఓకేనా అది ఒక్క ఆన్సరే కాకుండా దానికి తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయాల్సి ఉంటుంది ఇది మీకు హోంవర్క్ ఓకే కంపల్సరీ ఆన్సర్ చేయాలి అందరూ కూడా మొలస్కానా ఇప్పుడు ఆన్సర్ చేయొద్దండి ఇప్పుడు ఎవరు కూడా ఆన్సర్ చేయొద్దు బాయే అన్నాను రమణ గారు మీరు లో మీరు ఒక్కరే ఆన్సర్ చేశారు అన్నాను నేను ఓకేనా ఇంకెవరు చేయలేదు అన్నాను ఓకే ఓకే మనకి బ్యాచ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి టీఎస్పిఎస్సి జూనియర్ లెక్చరర్ ఎంఎస్సి ఎంఏ ఎంకామ్ పీజీ చేసిన వాళ్ళందరికీ ఇది చాలా మంచి అవకాశం వదిలిపెట్టేదే లేదు ఈసారి ఓకేనా పీజీ చేసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడే రావడం నోటిఫికేషన్ అస్సలు వదిలిపెట్టద్దండి గ్రూప్ టూ నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది అందరూ కూడా జాయిన్ అవ్వండి ఏ కోడ్ యూజ్ చేసి వై సిక్స్ డబల్ సెవెన్ వై సిక్స్ డబల్ సెవెన్ అనే కోడ్ యూజ్ చేసి జాయిన్ అవ్వండి ఓకేనా ఓకే దిస్ ఈస్ టుడే ఫ్రెండ్స్ విన్న క్వశ్చన్స్ అన్నీ కూడా పేపర్ మీద రాయండి అందరూ కూడా వెళ్ళి పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి అప్పుడే ఎక్కువగా గుర్తుంటుంది ఓకే బాగా ప్రిపేర్ అవ్వండి డోంట్ లాస్ ద హోప్ డూ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ విల్ మీట్ టుమారో థ్యాంక్ యూ